మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో తప్పగా చూడండి నెట్ బ్యాంకింగ్ ద్వారా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టేట్మెంట్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్ టు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో సింపుల్గా మనం ఏ డేట్ నుంచి డౌన్లోడ్ చేయాలి ఏ డేట్ వరకు డౌన్లోడ్ చేయాలనేది మనం దానిలో ఎంట్రీ చేస్తే సరిపోతుంది అది ఎలానో నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా మీరు గూగుల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ లింక్ ఉంది కదా సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ దాన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కస్టమర్ ఐడి యూజర్ ఐడి అని అడుగుతుంది కదా సో మీ కస్టమర్ ఐడి ఉంటుంది ఆ కస్టమర్ ఐడి ఇందులో ఎంట్రీ చేసి కంటిన్యూ కొట్టండి కంటిన్యూ కొట్టిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది మీకు కస్టమర్ ఐడితో పాటు ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వమని చెప్పేసి అడుగుతుంది సో మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ పెట్టేసేయండి అంటే పాస్వర్డ్ ఉండాలి కంపల్సరీ మీకు ఒకవేళ క్రియేట్ చేసుకోకపోతే ఇక్కడ ఫర్గర్ పాస్వర్డ్ అని ఉంటుంది అది మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యూజ్ వర్చువల్ కీబోర్డ్ ఉంది కదా అక్కడ టిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ దిస్ ఇస్ దిస్ ఇస్ మై సెక్యూర్ ఐడి ఉంది కదా ఇక్కడ టిక్ చేసి లాగిన్ కొట్టండి లాగిన్ కొట్టిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది సో ఇలా ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి పక్క ఇటు మనకు లెఫ్ట్ సైడ్లో ట్రాన్సాక్ట్ ఎంక్వైరీ ఎంక్వైరీ అండ్ రిక్వెస్ట్ ఉంది కదా సో దీనిలో రిక్వెస్ట్ కొట్టండి సారీ ఎంక్వైరీ కొట్టండి ఎంక్వైరీ కొడితే మీకు సో ఎంక్వైరీలో ఇలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి ఆప్షన్స్ ఓపెన్ అయినాయి కదా వ్యూ అకౌంట్ స్టేట్మెంట్ నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ అకౌంట్ అప్ టు టెన్ ఇయర్స్ అని ఉంది కదా స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి సో అది మీరు టెన్ ఇయర్స్ డౌన్లోడ్ చేసుకో టెన్ ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఫైవ్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఫైవ్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ చూడండి సెలెక్ట్ అకౌంట్ నా వచ్చింది కదా సో ఆ సెలెక్ట్ అకౌంట్ని ఫిలిక్ చేసి ఆ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఏ డే అంటే మీరు ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదా సెలెక్ట్ పీరియడ్ సెలెక్ట్ పీరియడ్ని ప్రెస్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది సో ఇది ఏంటంటే సెలెక్ట్ డేట్ రేంజ్ అంటే మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆ ఆ డేట్ రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మీరు ఓన్లీ ఫైనాన్షియల్ ఇయర్ కావాలనుకుంటే కనుక సో అది సెలెక్ట్ చేసుకోవాలి సో రిమైనింగ్ అనేది మంత్ మంత్ ఉంది కదా సో మీరు ఎందుకంటే మంచిది ఇక్కడ సెలెక్ట్ డేట్ రేంజ్ అని సెలెక్ట్ చేసుకొని మీరు ఏ డేట్ నుంచి కావాలో ఆ డేట్ ఇవ ఇచ్చేసేయండి అనమాట ఇక్కడ థర్డ్ వన్లో మీకు స్పెసిఫిక్ పీరియడ్ అని ఉంది కదా సో ఆ పీరియడ్లో ఫస్ట్ ఫ్రమ్ డేట్లో మీకు ఏ డేట్ నుంచి కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోండి తర్వాత టూ డేట్లో మీకు ఏ డేట్ నుంచి కావాలో అక్కడ టిక్ చేయండి అక్కడ టిక్ చేసిన తర్వాత అక్కడ డేట్లు పడతాయి డేట్లు పడిన తర్వాత మీకు ఇక్కడ డేట్లు చూపిస్తుంది డేట్లు పడతాయి ఇక్కడ సెలెక్ట్ మీరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే డేట్ సెలెక్ట్ చేసుకునేప్పుడు సో అది డిఫరెంట్ డిఫరెంట్ డెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు టెక్స్ట్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీరు మ్యాక్సిమం పీడిఎఫ్ యూజ్ అవుతుంది కాబట్టి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి ఎప్పుడైనా సరే ఎక్సెల్ యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఆ సందర్భాన్ని బట్టి ఎక్సల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తే పీడిఎఫ్ మీద సెలెక్ట్ చేసేసి సో నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ క్యాప్చర్ అడుగుతుంది క్యాప్చర్ ఇవ్వాలి క్యాప్చర్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ కొట్టాలి కంటిన్యూ కొడితే అప్పుడు మీకు డౌన్లోడ్ ఇష్టాగ్రమ్ స్టేట్మెంట్ వచ్చింది కదా థ్యాంక్ యూ ఫర్ యువర్ రిక్వెస్ట్ టు డౌన్లోడ్ అని స్టేట్మెంట్ అని వచ్చింది కదా సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి అంటే త్రీ టు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి సో మళ్ళీ సేమ్ ఇదే సెక్షన్లోకి రావాలి సో మళ్ళీ బ్యాక్ బ్యాక్ వెళ్ళి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇదే సెక్షన్లోకి వచ్చి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ స్టేట్మెంట్ దగ్గర మనం ప్రెస్ చేస్తే అక్కడ మీకు కింద చూపిస్తుంది ఇక్కడ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ డౌన్లోడింగ్ అని చూపిస్తుంది సో ఆ చూపించిన దగ్గర మీకు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు ఎలా చూపిస్తుంది అంటే ఇప్పుడు ఇలా చూపిస్తుంది అనమాట డౌన్లోడ్ అని చూపిస్తుంది రెడీ టు రెడీ ఫర్ డౌన్లోడ్ అని చూపిస్తుంది అక్కడ డౌన్లోడ్ డౌన్లోడ్ మీద ప్రెస్ చేయడం వెంటనే మీకు ఇక్కడ వ్యూ అని చూపిస్తుంది అంటే ఇక్కడ మీరు ఏ ఫార్మాట్లో వ్యూ చేయాలనుకుంటు వడ్లోనా లేదంటే వన్ డ్రైవ్లోనా లేదంటే సామ్సంగ్ నోట్స్ అలా మీకు డిఫరెంట్ దాంట్లో మీ బ్రౌజర్ ఏ బ్రౌజర్లో ఓపెన్ చేయాలనే చూపిస్తుంది ఆ బ్రౌజర్లో ఓపెన్ చేసుకుంటే మీకు అక్కడ కనిపిస్తుంది కనిపించిన తర్వాత మీరు అక్కడి నుంచి వాట్సాప్ కైనా షేర్ చేసుకోవచ్చు మెయిల్కైనా షేర్ చేసుకోవచ్చు లేదంటే మీ ఫోన్లో అది ఎక్కడ సేవ్ అయిందో చూసుకొని మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు